ఎనిమిదేళ్ల వయసులోనే రంగస్థల నటిగా కెరీర్ ప్రారంభించిన సినీ నటి డబ్బింగ్ జానకి గారు రంగస్థలంపై అపార అనుభవం సంపాదించి సినీ రంగంలోకి వచ్చి సెంటిమెంట్ మదురుగా డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ జానకిగా స్థిరపడిపోయారు దక్షిణాదిలో సుమారు ఆరు వందల చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన భూకాయలాస్ చేశారు తెలుగులో గాంధీ సినిమాకు కస్తూరుబా పాత్రకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ జానకిగా మారిపోయారు తల్లి పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత సీరియల్స్ లోను నటించి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ఆరున్నర దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన నట శిరోమణి డబ్బింగ్ జానకి గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇక ఆమె మాటల్లో మాది తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో పంతొమ్మిది వందల మా నాన్నగారు దాసరి అప్పారావు అమ్మ దాసరి వీరమ్మ నా బాల్యమంతా పెద్దాపురంలోనే గడిచింది నాలుగవ తరగతి చదివేటప్పుడు మొదటిసారిగా నాటకం వేశాను వాళ్ళకు అడ్రస్ ఎవరు చెప్పారు కానీ ఇంటికి వచ్చి మా నాన్నను అడిగారు అలా అశాంతి అనే నాటకంతో నా ప్రయాణం మొదలైంది ఆ తరువాత చాలా రోజులు నాటకాలు వేశాను ఇక మాది ప్రేమ వివాహం మా పిల్లి విషయంలో కూడా చాలా గొడవలు అయ్యాయి మా వారికి సంగీతం అంటే ఇష్టం నేను వేస్తున్న నాటకానికి హార్మోనియం వాయించాల్సిన అతను రాకపోతే ఆ స్థానంలో మా వారు వచ్చారు అలా నా నాటకంలో భాగమైన అతని నా జీవితంలో భాగమయ్యారు ఇక సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అంటే ఒకసారి నేను మా వారు బస్సులో వెళ్తూ ఉంటే ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ మేము తెలుగులో మాట్లాడటం చూసి మీరు తెలుగువారా అని అడిగారు సినిమాలో నటిస్తారా అని స్టూడియో అడ్రస్ ఇచ్చారు అక్కడ స్క్రీన్ టెస్ట్ చేసి భూ కైలాసులో అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఇక విశ్వనాథ్ గారు తీసిన అన్ని చిత్రాల్లోనూ నటించాను నేను ఆయన దృష్టిలో పడి శంకరాబర్ణం చిత్రంలో నటించే అవకాశం రావడానికి ఏడిద నాగేశ్వరరావు గారు కారకులు ఇక అలాగే నా నట జీవితంలో మరువలేని చిత్రం నీడా కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారు నటించారు హీరో తల్లి పాత్ర మెయిన్ రోల్ నాదే ప్రేక్షకులు ఆ పాత్రను ఆదరించడం ముఖ్యంగా కృష్ణ గారు ఎంతో మెచ్చుకోవడం విశేషం ఇక భారతీ రాజా గారంటే నాకు కొంచెం భయం ఆయన చెప్పినట్లు చేయకపోతే సీరియస్ అయ్యేవారు ఆయనతో చాలా మంది ఆర్టిస్టులు తిట్లు తిన్నారు ఇక సీతాకోక చిలుక సినిమా క్లైమాక్స్ విరామం లేకుండా ఇరవై నాలుగు గంటలు తీశారు ఆ పాత్రకు నాకు మంచి పేరు వచ్చింది కమల్ హాసన్ గారు ఒక సినిమాలో నా కాళ్ళ మీద పడి ఏడుస్తారు అప్పటికే ఆయన పెద్ద స్టార్ అయినా అలా చేశారు అది చాలా గొప్ప విషయం అందరు హీరోలు అలా చేయలేరు ఆవిడ కాళ్ళ మీద నేను పడడం ఏంటి అనుకుంటారు ఎవరో ఒక నటి తనకంటే ముందు మీరు తినేశారని క్యారేజీ బాక్సు తన్నారట అన్న ప్రశ్నకు పేరు చెప్పను కానీ నాకంటే పెద్ద నటి కూడా కాదు ఆమె మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు నాకు త్వరగా తిని నిద్రపోవటం అలవాటు అందుకని మాకు పంపిన కొంచెం తినేసి పడుకున్నా ఆవిడ వచ్చి చూసి క్యారేజ్ బాక్సును ను కాలితో ఒక తన్ను తన్నింది నేనేం పట్టించుకోకుండా నా పని నేను చూసుకున్నా ఇక జానకి గారు పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఇక పెద్ద కొడుకు పేరు ఇక ఇతడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించడం జరిగింది ఇక రెండవ కొడుకు పేరు రఘు ఇతడు హార్డ్వేర్ ఇంజనీర్ కూతురు పేరు లక్ష్మి ఈమె తల్లి వారసత్వాన్ని తల్లి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో ఇక డబ్బింగ్ జానకి గారు కూతురు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇటు తెలుగు అటు తమిళ్ ఎన్నో సినిమాలు ఎందరో హీరోలకు మరియు సపోర్టింగ్ యాక్టర్స్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఏది ఏమైనా పైన డబ్బింగ్ జానకి గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఇంకా సినిమాలు సీరియల్స్ లో నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్